Andhra Telangana lo takkuva fees lato high quality results istunna ekaika samastha Tirumal IAS Institute. Godavari jillalo ONGC pipeline nunchi gas leak lu prajalanu bhayapedutunnayi. ఇప్పటికే పలుమార్లు గ్యాస్ లీక్ అయి ప్రమాదాలు జరగ తాజాగా మరోసారి గ్యాస్ లీక్ అవడం కలకలం రేపుతోంది. యానం దర్యాల తిప్ప కాటనీకో మండలం బలసతిప్ప మధ్య ప్రాంతంలో గోదావరిలో చమురు సంస్థలు వేసిన పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్ అవుతోంది. గ్యాస్ లీక్ కారణంగా గోదావరిలో నీరు సుడులు తిరుగుతోంది. నదిలో నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి ఎగిసి వస్తోంది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉబికి నీరు వస్తూ ఉండటం కలవరపడుతోంది. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్యాస్ వాసన విపరీతంగా వస్తూ ఉండడంతో మంటలు చెలరేగే అవకాశం ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. చమురు కంపెనీ ఓఎన్జీసీ అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకు కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గ్యాస్ లీక్ అయి గంటలు గడుస్తున్నా ఇంకా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీక్ అయిన ఘటనలు గతంలో తీవ్ర నష్టానే మిగిల్చాయి. మంటలు చెలరేగి పెను విషాదాలే చోటు చేసుకున్నాయి. సమస్య తీవ్రతరం కాకముందే అధికారులు చర్యలు చేపట్టి ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరం ఉంది.